హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీఎస్. సో తను పుట్టింది ఎంపీ, కానీ పేరంతా వచ్చింది మాత్రం ఏపీ. సో ఈజ్ నన్నదాన్ అక్షా ఖాన్ ఇప్పుడు మనతో ఉన్నారు. హాయ్ అక్షా ఖాన్ గారు, హలో, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో నేను చాలా బాగున్నాను. డీలో పేరు వచ్చిన వాళ్ళలో సెకండ్గా పేరు చెప్పుకోవాలంటే అక్షా ఖాన్. ఫస్ట్ సాయి పల్లవి ఎంత పేరు తెచ్చుకుందో, తర్వాత పెద్ద హీరోయిన్ అయిపోయింది, ఒక స్టార్డమ్ అయిపోయింది. ఈరోజు ఉన్న అంటే పెద్ద హీరోయిన్స్లో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ హీరోయిన్ సాయి పల్లవి, నో డౌట్ అబౌట్ ఇట్. సో ఆ తర్వాత మళ్ళీ ఇది అక్షా ఖాన్కి ఆ పరంపర కొనసాగుతుందని ఇప్పుడు బయట ఎక్కువ టాక్ ఉంది. దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది? నిజంగా పెద్ద హీరోతో ఇప్పుడు మీ సినిమా చేస్తున్నారా? నేను చేస్తున్నాను. పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది ఆల్రెడీ, కానీ అది ఇప్పుడు నేను చెప్పను, అది సీక్రెట్గానే ఉంది. అండ్ మంచి ప్రాజెక్ట్ ఉంది, మంచి స్టోరీ ఉంది. దాంట్లో మీరు అన్ని రియాక్షన్స్ చూస్తారు, లైక్ కామెడీ ఉంటుంది, ఇట్స్ లైక్ మిక్స్ మసాలా, కామెడీ, ఎమోషన్స్, లవ్ అన్నీ ఉన్నాయి. సో పెద్ద ప్రాజెక్ట్ అది, అండ్ నా బెస్ట్ చూపించడానికి నేను ట్రై చేస్తున్నాను. అంటే రివీల్ చేయాలన్నమాట ఇప్పుడు? ఇప్పుడు కాదు. అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి పెద్ద హీరో అంటే ఐ థింక్ మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వస్తున్నారా, లేకపోతే పవర్ అంటే ఆ ఫ్యామిలీ మొత్తం సంబంధించా, లేకపోతే నాని ఆర్ వాట్ ఎవర్ ఇట్, ఐ డోంట్ నో. బయట ఎక్కువ టాక్ వస్తుంది ఏంటంటే మీరు ఇప్పుడు నేచురల్ స్టార్ నానితో ఒక పెద్ద మూవీ చేస్తున్నారు అని ఒక పేరు ఉంది బయట. తర్వాత అల్లు అర్జున్తో కూడా ఒక సినిమా కమిట్ అవుతున్నారని కూడా ఒక పేరు ఉంది బయట. సో ఐ థింక్ ఈ పెద్ద స్టార్లలో ఎవరో ఎవరికి తెలియదు. ఐ థింక్ మేబీ ఈరోజు మీరు రివీల్ చేస్తారని కూడా నేను అనుకుంటున్నాను. కొంచెం హింట్ ఇస్తారేమని అంటే, లైక్ ఫ్రాంక్గా చెప్పాలంటే హీరో ఇస్ నైస్, పెద్ద లైక్ ప్రొజెక్ట్, ఇట్స్ లైక్ బిగ్ ప్రొజెక్ట్, పెద్ద ప్రొజెక్ట్గానే ఉంది. కానీ లైక్ మేఘస్ చేసే ఫ్యామిలీతో అల్లు అర్జున్ సార్ ఎలా నో, బట్ ఇట్స్ లైక్ బిగ్ ప్రొజెక్ట్ ఫర్ మీ, అండ్ ఐఎమ్ ట్రయింగ్ టు చూపించడానికి బెస్ట్. ఎలా అనిపిస్తుంది అక్షా ఖాన్ ఈ ట్రావెల్ అంతా చూస్తే? అంటే ఒక నార్మల్ డాన్సర్గా మీ లైఫ్ కొనసాగించారు, ఆ తర్వాత తెలుగులోనే వన్ ఆఫ్ ద బెస్ట్ షో డి, ఆ డి ద్వారా అందరికి కూడా స్టార్డమ్ రావడం అనేది కూడా ఇట్ నాట్ ఈజీ. సో సాయి పల్లవి ఒకటే అది ద బెస్ట్ డాన్సర్గా పేరు తెచ్చుకోవడం కాకుండా ఈరోజు ఒక పెద్ద హీరోయిన్గా తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా తమిళ్, మలయాళం, ఎంటైర్ సౌత్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ హీరోయిన్గా ఉంది. నిజంగా ఆ ఫ్రేమ్లో మిమ్మల్ని చూడాలి అని చాలామంది ఆశపడుతున్నారు కదా. సో అట్లీస్ట్ మీరు చేసే మూవీస్లో అట్లీస్ట్ మీరు కొంచెం హిట్ ఇస్తే మీ ఆడియన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. అంటే లైక్ చెప్పాలంటే కాస్ట్ కూడా, మా సపోర్టర్స్, మా ఆర్టిస్ట్ అందరూ పెద్ద ఉన్నారు. ఇంకా మూవీ గురించి లైక్ నాకు కూడా అలా ఇన్ఫర్మేషన్ వచ్చింది, లైక్ 25కి ప్రెస్ మీట్ అవుతుంది అని అప్పుడే రివీల్ చేస్తున్నారు. సో దాని ముందు నేను ఇలా చెప్తే లైక్ కొంచెం, సో కొంచెం దే కెన్ ఆల్సో వెయిట్ ఫర్ మీ, ఐ నో, బికాస్ దే ఆర్ మై ఫ్యాన్స్ అండ్ దే కెన్ వెయిట్ మీ, బికాస్ అప్పటి నుంచి ధీ అయిపోయిన తర్వాత నుంచి వాళ్ళు దే ఆర్ వెయిటింగ్ ఫర్ మీ. సో కొన్ని రోజు వెయిట్ కూడా చేస్తే నో ప్రాబ్లం ఫర్ దమ్. సో మీరు బిలీవ్ అవుతారా తెలుగు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ హీరోయిన్ అవుతారని? అంటే ఫస్ట్ నేను స్టెప్ పెట్టేశాను ఆల్రెడీ. సో ఫస్ట్ స్టెప్ పెట్టాను, సో ఫస్ట్ బిలీవే ఉండాలి మా పైన, మాకు ఫస్ట్ బిలీవ్ ఉండాలి. బిలీవ్ లేకుండా మనం అస్సలు వి కాన్ గో టు నెక్స్ట్ లెవెల్ ఇన్ ఆర్ లైఫ్. సో ఫస్ట్ అంటే ఒక నమ్మకం ఉండాలి మా పైన, ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా. సో నాకు అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది, నేను ట్రై చేస్తున్నాను బెస్ట్కి. Hope what will happen in future. సో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అమ్మాయిలకి ఒక పేరుతోనే కాకుండా ఎన్నో రూమర్స్ కూడా వస్తుంటాయి. ఇట్స్ అది మీకు ఒక్కరికే కాదు, ఎవరికైనా కానీ సహజం అది. సో మీ దృష్టిలో కూడా అవి చాలా జరిగాయి. అంటే మీ లవ్ మ్యాటర్ అని కానీ, లేకపోతే సుధీర్ మ్యాటర్ అని కానీ, ఇంకోటి చాలా జరిగాయి. బట్ అలా కాకుండా మిమ్మల్ని డీలో చాలా సెక్సీగా చూశారు అందరు కూడా. సో ఒకవేళ అక్షా ఖాన్ని అలా సెక్సీగా చూసిన వాళ్ళు తెరపైన కూడా అంత సెక్సీ సాంగ్ చేస్తేనే ఈ అమ్మాయి హైలైట్ అవుతుందేమో అని ఒక ఐడియా కూడా ఉంటుంది చాలామందికి. సో ప్రొడ్యూసర్స్ మిమ్మల్ని ఎప్పుడైనా అలా అప్రోచ్ అయ్యారా, ఇలా అయితేనే మాకు మీరు ఓకే ఈ సినిమాకి అని, లేకపోతే ఒక మంచి స్టోరీతో మీ ముందుకు వస్తున్నారు? లైక్ ఫస్ట్ నేను ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పాను కదా, అది ప్రాజెక్ట్లో నాకు లైక్ స్టోరీ బాగా నచ్చింది. ఒక కంటెంట్ మెయిన్ ఉంటుంది కదా, సో అది నాకు స్టోరీ బాగా నచ్చింది, అందుకే నేను ఓకే చేశాను. సో నాకు ఎప్పుడు అలాంటి లైక్ సెక్సీ, మీరు వర్డ్ చెప్తున్నారు కదా, అలాంటి నాకు ఎవరు ఎప్పుడు చూడలేదు ఫస్ట్. ఎందుకంటే నేనే స్టోరీ చూస్తాను, స్టోరీ ఎందుకంటే ఫస్ట్ ఏంటంటే కంటెంట్ మెయిన్. సో కంటెంట్ బాగానే ఉంటే ఇట్స్ వెరీ నైస్. కొత్త వాళ్ళతో చేసినప్పుడు కూడా, పాత వాళ్ళతో చేసినప్పుడు కూడా ఫస్ట్ మెయిన్ అంటే స్టోరీ. సో ఆల్మోస్ట్ నేను ఎప్పుడో కలిసాను ఎప్పుడో డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ గారితో, వాళ్ళు నాకు ఒక నార్మల్ స్టోరీ ఫస్ట్ చెప్పారు, నేను ఓకే చేశాను.
అట్లాంటి లైక్ సెక్సీ గర్ల్ లాగా నేను ఎప్పుడు చెప్పలేదు. అంటే డి ఒక షో వస్తున్నప్పుడు అంత పర్ఫార్మెన్స్ చూసినా చూడకపోయినా కానీ అక్షాక నెక్స్ట్ వస్తుంది అంటే కమింగ్ అప్ ఎంతోమంది కొన్ని లక్షల మంది మీకోసం మీ డ్యాన్స్ చూసే వాళ్ళు ఉన్నారు. ఐదర్ మీ డ్యాన్స్ చూసి కావచ్చు, లేకపోతే మీ సెక్సీనెస్ చూసి కావచ్చు, లేకపోతే మీ పెర్ఫార్మెన్స్ చూసి కావచ్చు. మీరు బెస్ట్ ఏదనుకుంటున్నారు, ఏది చూసి మీరు అంత ఇంపాక్ట్ అయ్యారు ప్రజలకి? లైక్ నేను నా ఫీలింగ్స్ లైక్ నా థింకింగ్లో ఉంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చూసి, లైక్ కొంచెం నా కోరియోగ్రాఫర్, ఎందుకంటే ఫస్ట్ మెయిన్ థింగ్ ఇస్ కోరియోగ్రాఫర్. మన లైక్ ఎప్పుడో ఏమి డాన్స్ షోలో ఫస్ట్ మన బ్యాక్ ఉండాలంటే మా డైరెక్టర్స్ లాగా, లైక్ ఫిల్మ్స్లో మూవీస్లో డైరెక్టర్స్ ఉంటారు ఒక హీరో హీరోయిన్ సక్సెస్, సో అట్లాంటి కోరియోగ్రాఫర్స్ ఉంటారు. సో ఫస్ట్ మెయిన్ థింగ్ ఇస్ అందరికీ కోరియోగ్రాఫర్ ఐ థింక్, సో కోరియోగ్రాఫీ బాగా నచ్చింది, కోరియోగ్రాఫర్స్ నచ్చారు. ఇంకా సెకండ్ థింగ్ ఇస్ మై ఎక్స్ప్రెషన్స్, నా ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాను అట్లా అలా నచ్చింది, ఐ థింక్ లైక్ దట్. అంటే ఇప్పుడు మీరు అన్నారు కొరియోగ్రఫీ అనేది చాలా ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పార్ట్ అనేది మీ దృష్టిలో. సరే, అలాంటి ఒక కొరియోగ్రఫీకి సంబంధించిన మీ మాస్టర్ను కూడా మీరు ఒకనొక సమయంలో కూడా కాంట్రవర్సీ కింద కూడా తీసుకొచ్చారు. స్పింజర్ అనేది మా తాతగారి ఐడియా కానీ అది జావేద్ ఖాన్ ఐడియా కాదని కూడా చెప్పాల్సి వచ్చింది ఒక సమయం కూడా వచ్చింది ఒకనొక సమయంలో. అప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చింది అలా మీరు? అంటే లైక్ ఎప్పుడూ మన లైఫ్లో యూనిటీ ఉంటుంది, సో అన్ని సాంగ్స్లో చెప్పాలంటే నేను ఇంకా మా కొరియోగ్రాఫర్ కలిసి చేశారు జావేద్ మాస్టర్ ఇంకా నేను. సో కొన్ని కొన్ని లైక్ స్టెప్స్, ఎందుకంటే మనం డిస్కస్ చేసినప్పుడు ఇంకా మంచి మంచి ఐడియాస్ మన మనసులో మన మైండ్లో వస్తాయి. సో అందుకే నేను ఎలా ఏమి చెప్పలేదు, లైక్ నేనే కొరియోగ్రఫీ చేశాను, మా తాత మా ఇద్దరు కలిసి చేశాను, జావేద్ మాస్టర్ ఏమీ చేయలేదు అని ఏం చెప్పలేదు. మనం కలిసి చేశాను అందుకే అంత బాగా అవుట్పుట్ వచ్చింది అంతే. ఎలా ఉంటారు జావేద్ మీతో, అంటే ఫ్రెండ్లీగానే ఉంటారా లేకపోతే? ఒక సిస్టర్ బ్రదర్ బాండింగ్ ఎలా ఉంటుంది, మన బాండింగ్ అలాగే ఉంది. ఇంకా లైఫ్ ఫర్ ఎవర్ లైఫ్లో అలాగే ఉంటుంది, మన బాండింగ్ చాలా స్ట్రాంగ్ బాండింగ్, అండ్ వీఆర్ లైక్ బ్రదర్ అండ్ సిస్టర్. యా, జావేద్ కూడా నాకు మంచి ఫ్రెండ్ చెప్పాడు నాకు, జావేద్ మీరు వస్తున్నారంటే కూడా. సో తన కమిట్మెంట్ చాలా గట్టిగా ఉంటుంది, వర్క్ వచ్చిందంటే వర్క్ దాని మీదే ఉంటుంది తన ఇంట్రెస్ట్ అంతా కూడా. సో రెస్ట్ టైంలో కూడా అదే ఫ్లోర్లో నిద్రపోతుంది, అంత డౌన్ టు ఎర్త్ ఉంటుంది. బట్ ఇప్పుడు పెద్ద ఒక పెద్ద హీరోయిన్ అయ్యారు కదా, ఇవన్నీ ఫాలో అవటం చాలా కష్టం కదా, ఇంత డౌన్ టు ఎర్త్ ఉండగలరా ఇంకా? అర్థం కాలేదు. ఇంత డౌన్ టు ఎర్త్ ఉండగలరా ఒక పెద్ద హీరోయిన్ అయిపోయాక? ఫస్ట్ థింగ్, ఒక సెలబ్రిటీకి ఒక హీరోయిన్కి ఏంటంటే, ఎవరికైనా ఒక ఆర్టిస్ట్కి మనం ఎక్కడి నుంచి వచ్చారు అది మర్చిపోద్దు లైఫ్లో. సో మనం ఇంకా పైకి వెళ్తూనే ఉంటాం. సో లైక్ కొన్ని రోజులు కొన్ని సిచ్యువేషన్స్ అలా వస్తే లైక్ వీఆర్ టూ మచ్ బిజీ. సో ఎందుకంటే నేను ఫ్రాంక్గా చెప్పాలంటే ఇప్పుడు నేను నా మూవీ చేస్తున్నాను కదా, నా షూటింగ్స్ జరుగుతున్నాయి, సో నేను చాలా దూరం ఉన్నాను మా ఫ్యామిలీతోనే కూడా. సో అట్లాంటి కొన్ని సిచ్యువేషన్స్ మన లైఫ్లో జరుగుతూనే ఉంటాయి, కానీ ఆ సిచ్యువేషన్స్లో వేరే వాళ్ళు నెగటివ్ థింకింగ్ మైండ్లో తీసుకుంటే అమ్మాయికి యాటిట్యూడ్ వచ్చేసింది అలా అలా చెప్తే అది చాలా తప్పు. కానీ నేను ఎప్పుడు నా లైఫ్లో నేను ఎక్కడి నుంచి వచ్చాను నేను ఎప్పుడు మర్చిపోలేదు, అండ్ ఇంకా నేను మర్చిపోను. సో లైక్ నేను కన్ఫర్మ్గా ట్రై చేస్తున్నాను, ఒక డౌన్ టు ఒక సింపుల్ గర్ల్ లాగా నేను వెళ్తున్నాను, అండ్ అంతే. ఎన్ని కోట్లు తీసుకుంటున్నారు రెమ్యునరేషన్ ఇప్పుడు సినిమాకి? కోటిలా అది అది ఎందుకు రివీల్ చేయాలి, లైక్ అవసరం ఉందా చెప్పడానికి? అంటే ఫస్ట్ సినిమానే కదా, అంటే కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా లేకపోతే లక్షల్లోనే ఉందా రెమ్యునరేషన్ అని? లక్షల్లోనే ఉన్నాయి ఫస్ట్ స్టెప్, ఇది ఫ్యూచర్లో కోట్లు కూడా వస్తాయి. ఎవరితో చేయాలనుకుంటున్నారు ఫ్యూచర్లో? మేబీ ఈ సినిమా ఒక పెద్ద హిట్ అయిపోయింది, సో నెక్స్ట్ మీ స్టెప్ అంటే ఎవరితో చేయాలనుకుంటున్నారు, అంటే మీకు ఈ హీరోతో నాకు పడితే చాలా బాగుంటుంది సినిమా అని? అంటే లైక్ నాకు జూనియర్ ఎన్టీఆర్తో వర్క్ చేయడానికి చాలా ఇష్టం, సో ఇన్ ఫ్యూచర్ ఐ హోప్ దట్ ఐ విల్ గెట్ ద ఛాన్స్ టు వర్క్ విత్ హిమ్. అండ్ అక్షయ్ ఖాన్, ఇప్పుడు మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత, అంటే ఫస్ట్లో కొన్ని షోల తర్వాత ఓకే అక్షయ్ ఖాన్ అంటే నోటెడ్ అయిపోయింది అందరికీ, ఆ తర్వాత మీ మీద చాలా రూమర్స్ వచ్చాయి. ఇద్దరు ఒకసారి రాజు కూడా ఒక షోలో చెప్పడం జరిగింది దాని గురించి, తర్వాత మీరు కొన్నిసార్లు సుధీర్ గురించి కూడా చెప్పడం జరిగింది. అంటే నిజంగా సుధీర్ అంటే మీకు అంత ఇష్టమా లేకపోతే ఏదో కావాలని ఫ్రెండ్లీగా చెప్తారా షోలో?
కాదు సుధీర్ సార్ లైక్ ఫస్ట్ హీ ఈజ్ సీనియర్ అండ్ వెరీ గుడ్ లీడర్, వెరీ గుడ్ టీమ్ లీడర్ అండ్ హీ ఈజ్ వెరీ నైస్ పర్సన్ బై హార్ట్. సో నేను అలాగే లైక్ ఎందుకంటే సుధీర్ సార్ గురించి చెప్పాలంటే హీ ఈజ్ ఆల్సో హ్యావింగ్ అ హ్యూజ్ అండ్ బిహైండ్ మై సక్సెస్. ఓకే. ఎందుకంటే లైక్ ఫస్ట్ టీమ్ లీడర్ మనకు లైక్ స్టేజ్ ఎక్కిన ముందు హీ గేవ్ మీ అ లాట్ ఆఫ్ సపోర్ట్, గేవ్ మీ అ లాట్ ఆఫ్ లైక్ బిలీవ్ ఉంటుంది కదా, నమ్మకం చాలా ఇచ్చారు, నువ్వు బాగా చేస్తావు, ఇంకా బాగా చేయవు. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, మనం డల్ అయిపోతాను, అప్పుడు ఎవరైనా ఒకరు ఉండాలి సపోర్ట్ చేయడానికి. సో నాకు లైక్ నేను ఎప్పుడు లైక్ డాన్స్ చేసిన ముందు, పర్ఫామ్ చేసిన ముందు ఎప్పుడు జరిగినప్పుడు నా టీం లేదా వర్షిణి గారు, వర్షిణి మ్యామ్, ఇంకా సుధీర్ సార్ నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. సో నేను అందుకే సుధీర్ సార్ నాకు అందుకే చాలా ఇష్టం, ఎందుకంటే సార్ మా టీం లీడర్ కూడా, ఇంకా చాలా మంచి పర్సన్ బాయ్.